ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క మున్సిపాలిటీ దగ్గర తెలుగుదేశం పార్టీ ఈరోజు నిరసన తెలియజేస్తుంది. ఎందుకు అంటే గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు పేదలకు అందరికీ భోజనాలు 5 రూపాయలకే, టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, సాయంత్రం కానీ కేవలము 15 రూపాయలతో రోజుకి వాళ్ళకి నాణ్యతమైన భోజనము పెట్టేవాళ్ళము. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత కక్ష కట్టినారో, అది ప్రజల మీద కక్షనా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద కక్షనా అర్థం కావట్లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష కట్టి మరి ప్రజావేదిక ఏ విధంగా అయితే కూల్చేసినారో, ఏ విధంగా అయితే మేము అన్నీ కూల్చేస్తాము, అక్కడ అక్రమంగా కట్టేవి అన్నీ కూల్చేస్తామని చెప్పిన వ్యక్తి ఈరోజు కేవలము ప్రజావేదిక మాత్రమే ఏ విధంగా కూల్చి ఊరుకున్నారో, అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఈ పథకము అన్నా క్యాంటీన్ అనే పథకము తీసేయడం వల్ల కేవలము ముఖ్యమంత్రి గారికి నొప్పి తగులుతుందని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ కొన్ని లక్షల మంది రోజు అన్నా క్యాంటీన్ దగ్గరకు వచ్చి భోజనం చేస్తున్నారు, కడుపు నిండా తింటున్నారనే సంగతి ఈ ప్రభుత్వం మర్చిపోయినందుకు నిజంగంటే సిగ్గుచేటని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా తెలియజేసుకుంటున్నాము. దాదాపుగా 1,50,00,000 మంది ఇంకా ఎక్కువే అన్నా క్యాంటీన్ల ద్వారా మరి భోజనాలు చేయడం జరిగింది. రోజుకి 2,00,000 మంది దాదాపుగా రాష్ట్రం మొత్తం కూడా మరి అన్నా క్యాంటీన్ ద్వారా కడుపు నిండా భోజనం చేయడం జరిగింది. కానీ ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ తీసేయడం వల్ల ఎంతమంది ఈరోజు భోజనాలు లేక ఇబ్బందులు పడుతున్నారో, నాణ్యత కలిగిన భోజనం దొరకక ఎంత ఇబ్బంది పడుతున్నారనేది మనం అందరం కూడా చూస్తున్నాము. కొంతమంది మంత్రులు చెప్తారు అన్నా క్యాంటీన్లు అనేది చాలా దూరంగా ఉన్నాయి టౌన్లకి, అందుకే మేము తీసేస్తున్నామని కొంతమంది చెప్తారు. కొంతమంది అవినీతి జరుగుతుందని చెప్పి కొంతమంది చెప్తారు. ఈరోజు అవినీతి ఏదైనా ఉంటే మీరు కరెక్ట్ చేయాల్సింది పోయి ఈ పథకమే తీసేయడం వల్ల నిజంగంటే చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి కూడా ఈ ప్రభుత్వంకి తెలియజేసుకుంటూ ఎందుకు ఇటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవాల్సి వస్తుందనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా మేలు జరుగుతుంది, మా జీవితాలే మారిపోతాయని చెప్పి నమ్మి ఓటేసిన వాళ్ళు కూడా ఈరోజు తలగొట్టుకొని ఎందుకు ఓటు వేసామని చెప్పి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం ఎందుకు వచ్చిందనేది కూడా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్క నిర్ణయంలో క్లారిటీ లేకుండా ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అటు అమ్మ ఒడిలో చూసుకుంటే ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్తారు, మంత్రి ఒక మాట చెప్తాడు, అదేవిధంగా రైతులకు ఏదైతే మరి మేలు చేస్తామని ఈ ప్రభుత్వం చెప్పిందో మరి ఎక్కడ పోయింది ప్రభుత్వము, ఆ మాటలు ఆ హామీలు అవన్నీ కూడా ఎక్కడ పోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాము. అదే కాకుండా ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు కేవలం అన్నా క్యాంటీన్లే కాదు, పెన్షన్లు చూసుకుంటే ఈరోజు ఏ గ్రామంలో ఎందుకు ఆలగడ్డలోనే 100% కంప్లీట్గా ఈరోజు పెన్షన్స్ ఇవ్వలేదు. మేము పెన్షన్లు పంచేకాడికి పోతే ఈరోజు ముసలి వాళ్ళకి 10 రూపాయల నోట్లు ఇచ్చి చిరిగిపోయిన నోట్లకి టేప్ అతికిచ్చి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. చాలా చోట్ల ఆ నోట్లు చెల్లవని చెప్పి వెనక్కి తిరిగి పంపించేస్తున్నారు. ముసలి వాళ్ళు, వికలాంగులు, భర్త చనిపోయిన వాళ్ళు పెన్షన్ ప్రతి నెల వస్తుంది, ఆ పెన్షన్ ద్వారా వాళ్ళు జీవితాలు ఆధారపడి ఉంటారని సంగతి కూడా మర్చిపోయి ఈరోజు ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.